హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ బంగాళదుంప కాలీఫ్లవర్ మసాలా. చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. బంగాళదుంప కాలీఫ్లవర్ మసాలాకి కావలసిన పదార్థాలు బంగాళదుంపలు. బంగాళదుంపలు మీడియం సైజువి 3 తీసుకున్నాను. ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ కూడా మీడియం సైజుది ఒకటి తీసుకున్నాను. ఇది బగ కడిగి కట్ చేసి వేడి నీళ్ళలో వేసి 1-2 నిమిషాలు ఉంచి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె కాస్త ఎక్కువే పడుతుంది. నూనె వేడయ్యాక బంగాళదుంప ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 90% వేగితే సరిపోతుంది. ఇవి ఇలా వేగినాయి కదండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఇవి వేయించేటప్పుడు ఉప్పు కానీ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు అదే నూనెలో కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా అంతేనండి, 90% వేగాలి. ఈ కూర డ్రైగా ఉంటుంది, గ్రేవీగా ఉండదు కాబట్టి ఇలా ముందు మనం ముక్కలు వేయించి తీసుకుంటున్నాము. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఈ విధంగా వేగాలండి. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ఇలా వేగాక టమాటో ప్యూరీ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మీడియం సైజ్ టమాటో ఒకటి మిక్సీ పట్టుకోవాలి. పచ్చి టమాటో అండి. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా, నూనె పైకి తేలింది అంటే మగ్గినట్టే. ఇందులో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కసూరి మేతి వేసి కలుపుకోవాలి. కసూరి మేతి అంటే ఎండు మెంతాకు ఉంటుంది కదండి అది. ఇలా బాగా కలుపుకున్నాక 3 స్పూన్ల పెరుగు వేసి కలుపుకోవాలి. పెరుగు మరీ పుల్లగా ఉన్నది వేసుకోకూడదండి. మనం టమాటో కూడా వేసాం కదా, పుల్లటి పెరుగు వేస్తే కూర అంతా పుల్లగా ఉన్నట్టుంటుంది. ఇలా పెరుగు వేసి ఉడికించుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, నూనె పైకి తేలింది అంటే ఉడికినట్టే. ఇలా ఉడికాక పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 3 కాయలు, టమాటో ముక్కలు మీడియం సైజ్ టమాటో 1, గింజలు తీసి వేసుకోవాలి. మనం 1 టమాటోనేమో మిక్సీ పట్టి వేసుకోవాలి, 1 టమాటో ఇలా ముక్కలుగా వేసుకోవాలి. అలాగే వేయించిన కాలీఫ్లవర్ బంగాళదుంప ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చాలా కొంచెం నీళ్లు పడతాయండి, మళ్ళీ నీళ్ళు ఎక్కువ వేసుకుంటే గ్రేవీలా ఉన్నట్టుంటుంది. టమాటో సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే మనకి ఈ కూరకి ఉల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవేమీ అవసరం ఉండదండి, అవి లేకుండా కూడా చాలా బాగుంటుంది. అలాగే మీరు కావాలి అనుకుంటే పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. పన్నీర్ అయితే వేయించాల్సిన అవసరం ఉండదు. ఇంతేనండి బంగాళదుంప కాలీఫ్లవర్ మసాలా తయారైంది. ఏదైనా పప్పుచారు, చారు ఇలాంటి వాటితో తింటే చాలా బాగుంటుంది. నచ్చిందండి వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.